జూలై 6వ తేదీ ఆషాఢ మాసం ప్రారంభం. ఈ సంవత్సరం అంటే 2024వ సంవత్సరం ఆషాఢ మాసం జూలై 6వ తేదీన మొదలై ఆగస్ట్ 4వ తేదీ ముగుస్తుంది. మరి ఎంతో విశేషమైన ఈ ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. శరణ్ నవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్లే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు, నైవేద్యాలు సమర్పిస్తారు, ఉపవాసాలు ఉంటారు, దీక్షలు చేపడతారు. వారాహి అమ్మవారికి సంబంధించిన ఈ విశేషమైన కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహి దేవత శక్తి స్వరూపాలలో ఒకరు. ఈమె సప్త మాతృకలలో ఒకరు, దశ మహావిద్యలలో ఒకరు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని చెప్తూ ఉంటారు. అందుకే ఈ అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహీదేవి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రు భయమే ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు. వారాహీదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాల్లో పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇతను హిరణ్య కశ్యపుని సోదరుడు. వీళ్ళిద్దరూ దితి కశ్యపుల సంతానం. హిరణ్యాక్షుడి తండ్రి గొప్ప తపోసంపన్నుడు, తల్లి దితి. బలిచక్రవర్తి మాదిరిగానే హిరణ్యాక్షుడు తన ఆధిక్యతను చాటుకునేందుకు దేవతలపైకి దండెత్తి వెళ్లి వారి సంపదలన్నీ కొల్లగొట్టి నానా బీభత్సం చేస్తూ ఉండేవాడు. కలహప్రియుడిగా కనిపించే నారద మహర్షి ఏది చేసినా లోక కళ్యాణం కోసమే కదా. ఒకసారి హిరణ్యాక్షుణ్ణి కలిసేందుకు వచ్చాడు నారదుడు. తీరా నారదుడు వచ్చేసరికి హిరణ్యాక్షుడు ఎక్కడికో వెళ్లేందుకు సన్నాహమయ్యాడు. ఏం హిరణ్యాక్ష, ఎక్కడికో బయలుదేరావు, చేతిలో గద కూడా ఉంది అన్నాడు నారదుడు. అప్పుడు హిరణ్యాక్షుడు ఇలా పలికాడు, మా దానవులకు వినాశనం కలిగించే విష్ణుమూర్తిని చంపాలని కృతనిశ్చయంతో బయలుదేరాను. ఆ విష్ణువు నశిస్తే కాని మాకు సుఖ సంతోషాలు లేవు అన్నాడు. అప్పుడు నారదుడు, అదా సంగతి, అయితే విష్ణుమూర్తి అక్కడెక్కడో లేడు. నువ్వు విసిరేసిన ధరణీదేవిని రక్షించేందుకు వరాహ అవతారం ఎత్తాడు కదా, సముద్ర గర్భంలో పాతాలలో ఉన్నాడు అని చెప్పాడు నారదుడు. అప్పుడు హిరణ్యాక్షుడు వ్యంగ్యంగా వికటాహాసం చేస్తూ పాతాలం చేరుకుని మహాగర్వంతో ఊగిపోతూ, హూ శ్రీహరి, చివరికి పంది రూపం దాల్చావా, ఈ భూమి నాది, సముద్రంలోకి విసిరింది నేను, దాన్ని స్పృశించే హక్కు నీకు ఎక్కడిది, నీకు ధైర్యముంటే నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. శ్రీహరికి ఆగ్రహం ముంచుకొచ్చింది. అయినా భూమాతను జాగ్రత్తగా తన మూతిపై నిలిపి, ఓ హీనుడా, నువ్వు తగని మిడిసిపాటుతో ఉన్నావు, భూమాతనే విసిరి కొట్టావు అంటే నువ్వెంత ఆపదను కొని తెచ్చుకున్నావో నీకు అర్థం కావడం లేదు. భూమాతను సురక్షితంగా సముద్రంలోంచి పైకి తీశాను, కనుక భూమిపై నాకే అధికారముంది, భూమి నా అధీనంలోనే ఉంది అన్నాడు శ్రీహరి. హిరణ్యాక్షుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే దేవతలు ముక్తకంఠంతో, దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు మారుపేరైన శ్రీహరి ఆ రాక్షసాదముని తక్షణం హతమార్చు, ఇటువంటి హీనుల వల్ల కీడే కాని మేలు జరగదు కదా అన్నారు. శ్రీహరి ఇక ఆలస్యం చెయ్యలేదు, వెంటనే హిరణ్యాక్షుణ్ణి చంపేశాడు. భూమాతకు సంతోషంతో ఆనంద బాష్పాలు వచ్చాయి. తనను ఘోర ఆపద నుండి కాపాడిన శ్రీహరికి కృతజ్ఞతలు చెప్పుకుంది భూదేవి.
దేవతలు హర్షంతో పూల వానను కురిపించారు. ఈ విధంగా భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, సుంబు నిసుంబులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. ఈమె వరాహస్వామి అర్ధాంగి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాని, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది. దేవీ మహత్యం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుణ్ణి, అతడి సేనను సంహరిస్తుంది. సుంబుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుణ్ణి సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తాయి. వీపు భాగం నుంచి వారాహి పుడుతుంది. ఈమె వాహనం గేదె. గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత. వారాహీదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం. వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. ప్రతి మనిషిలోనూ వారాహీ శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాధిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రు భయమే ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు. వారాహీదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాల్లో పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయట. ఈమె వరాహమూర్తిలానే ఉంటుంది. శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు చెబుతారు. ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరత హస్తాలతో శంఖము, పాసము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. ఈ ఆషాఢ నవరాత్రుల్లో దుర్గ సప్తసతి, దేవీ భాగవతం, దేవీ మహత్యం వంటివి పారాయణం చేయడం ఎంతో మంచిది. మార్కండేయ పురాణం ప్రకారం వారాహీదేవి వరాలను ఇచ్చే తల్లి. ఇంకో విశేషం ఏంటి అంటే, వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత. వారణాసిని ఎల్లప్పుడూ, అంటే కాశీని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షణగా ఉండే దేవత. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీలులేదు. ఈ ఆలయం భూగర్భగృహంలో ఉంటుంది. తెల్లవారుజాము 4:30 నుంచి 8 వరకు మాత్రమే తెరచి ఉంటుంది. ఈ సమయంలో గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళుతుందట. అందువల్లే ఈ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం దేవాలయాన్ని మూసి ఉంచుతారు. ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేలపై 2 రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. 1 రంధ్రంలోంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. 1 రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాద ముద్రలు కనిపిస్తాయి. వారాహీదేవి కవచాన్ని పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయట. ఈ సందర్భంగా ఒక యథార్థ సంఘటనను ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తగా పెళ్లైన జంట 2 నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేసుకుంటూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు. పూజారి ఎప్పటిలాగే కన్నంలోంచి చూడమని చెబితే వినలేదు. పైపెచ్చు మూర్ఖపు వాదనకి దిగారు కూడా. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుందా, భక్తులని చూడనివ్వదా అంటే, కాదు నాయనా, శాంతకళ, ఉగ్రకళ అని 2 ఉంటాయి. శాంతకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు.
ఉగ్రకళ అంటే దుష్ట సంహారార్థం ఎత్తిన అవతారం. ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు. నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను. మనం సూర్యుణ్ణి ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము. ఉదయం ఉన్నది ఆ సూర్యుడే, మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా. అంటే చూడగలమా? కళ్ళు టపాసుల్లా పేలిపోతాయి, దృష్టి పోతుంది. అలాంటిది దుష్ట శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు, చూడకూడదు అని ఆ ఆలయ పూజారి ఎంతో శ్రద్ధగా చెప్పినా వినలేదు ఆ నవ దంపతులు. వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకు వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటాం అని మొండిపట్టుపట్టారు ఆ దంపతులు. దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ప్రవర్తన అని సెల్లార్లో ఉన్న అమ్మవారి వద్దకి ఆ కొత్త జంటని తీసుకెళ్లాడు ఆలయ పూజారి. క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చేలోపు ఇద్దరూ కూడా కిందపడి మరణించారు. మహాశక్తి కలిగిన వారాహి అమ్మవారు కాశీక్షేత్రంలో కొలువై ఉన్నందున ఈ అమ్మ గ్రామదేవత. కరుణా వీక్షణాలతో వారణాసిలో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట. ఈ అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శత్రుభయమే ఉండదు, జ్ఞానసిద్ధి కలుగుతుంది, యోగులకు కుండలీ శక్తి జాగృతం అవుతుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవించాయి. వీపు భాగం నుంచి ఈ వారాహీదేవి ఉద్భవించింది. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలను ఇచ్చే తల్లి. నిజమైన భక్తితో అమ్మవారిని పూజించేవారికి ఆమె వరాలను కురిపిస్తుంది. ఆమె రూపం భయంకరంగా ఉండవచ్చు, కానీ ఆమె హృదయం ఎంతో మృదువైనది. ఆమె ఎల్లప్పుడూ భక్తుల పట్ల కరుణ ప్రేమతో నిండి ఉంటుంది. వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి అంటే వారాహి అమ్మవారి ఫోటో తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు. లేదంటే విడిగా పీటవేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి పూజలు చేయొచ్చు. పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టండి. మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారు, నవరాత్రులు పూర్తయ్యే వరకు అక్కడే ఉంచాలి, అస్సలు మార్చకూడదు. అఖండ దీపం 9 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటే పెట్టండి, లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది. కలశం పెట్టుకోవాలి వద్దు అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసముండి సూర్యుడు అస్తమించే సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి. ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుణ్ణి ప్రార్థించాలి. ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని అమ్మవారి ఫోటోకి ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి. ఆ తర్వాత షోడశోపచారాలతో పూజ చెయ్యాలి. ఆ తర్వాత అంగపూజ, వారాహీస్తుతి చదువుకోవాలి. ఇంకాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే వారాహి అష్టోత్తరం కవచం చదువుకుంటూ పూలు కుంకుమతో పూజించండి. లలిత అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు. వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించండి. ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు, లేదంటే ముత్తైదువును పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వవచ్చు. పూజ తర్వాత ధూపం వేయడం చాలా ముఖ్యం. వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్ఠగా చెయ్యాలి. 9 రోజుల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ప్రత్యేకంగా దీక్ష చెయ్యలేం అనుకున్నవారు నిత్య దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. మరి వారాహి అమ్మవారిని పూజిస్తే ఏం లాభం కలుగుతుంది అంటే లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది. కష్టాల్లో ఉన్నవారు, భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది. వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. అమ్మవారు సస్యదేవత,
రైతుల పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ 9 రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుంది. వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ కథలను ఆషాఢ నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులలోగా ఒక్కసారైనా వింటే చాలు, ఆ అమ్మ యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది, కోరిన కోరికలన్నీ నెరవేరతాయి. ఓం శ్రీ మాత్రే నమః.